అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా సంతోషం, మీరందరూ కూడా 10 గంటలైనా అందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ గ్రామం రావడం. మరి ఎప్పుడో మాకు అవకాశం వచ్చినప్పుడు మరి నేను కానీ లేదా మన శ్రీను కూర్చుని దగ్గరుండి మీ గ్రామాలకి చాలా వరకు ఉపయోగపడ్డాం. మరి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇంత పెద్ద ఎత్తున స్వాగత సత్కారం చేసినందుకు మీ అందరికి కూడా చాలా సంతోషంగా. ఈరోజు మనం ఇంకొక 20 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల. ఎందుకు వేయాలంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే తెలుగుదేశం అంటేనే తెలుగుదేశం అంటేనే ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అంటేనే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంత అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఈరోజు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి, అమెరికాలోని యూరోప్లో ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు. ఈరోజు మన గ్రామంలో కూడా అమెరికా వెళ్ళిన ఒకలా ఇద్దరు ఉండి ఉంటారు గ్యారంటీగా. అంటే చాలా ముందు చూపుతో మన నాయకుడు అభివృద్ధి చేస్తున్నాడు అన్ని విషయాల్లో. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరు కూడా సంతృప్తిగా లేరు, ఆనందంగా లేరు. ఈరోజు మహిళా సోదరిమణులు మరి వాళ్ళు వంటింట్లోకి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చెప్తున్నారు మాకు. ఈరోజు అన్ని రేట్లు పెరిగాయి, మామూలుగా కాదు, ఉప్పు పప్పు ఆయిల్, ఇంకా చివరికి మరి గృహిణులు అందరికీ తెలుసు మరి ఈరోజు కరెంటు ఎన్ని ఎంత రేటు పెరిగిందో, 9 సార్లు పెరిగింది. అలాగే యూపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం వెళ్ళాలంటే 120 రూపాయలు ఉండేది, ఈరోజు 300 రూపాయలు. అంటే 2 సార్లు మరి ఏపీఎస్ఆర్టీసీ రేట్లు పెంచాడు. అంటే ఇవన్నీ కూడా బాధుడే అంటే ఎంత బాధ్య అంటే ఇంకా మనల్ని పీడిస్తున్నాడు. ఏ విధంగా పీడిస్తున్నాడంటే 60 రూపాయలు వాటర్ ఉంటే ఈరోజు 200 రూపాయలు. అంటే మనకి ఇచ్చింది 10 రూపాయలు, లాక్కున్నది 100 రూపాయలు తీసుకొని, మనకి ఇచ్చింది 10 రూపాయలు లాక్కున్నది 100 రూపాయలు. అంటే ఎంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారంటే మన పిల్లలకి భవిష్యత్తు లేదు. మన పిల్లలు ఈరోజు మనం అందరం కూడా బీసీలో, మనం అందరం ఎస్సీలో, మనం అందరం కూడా మన పిల్లలు చదివించుకుంటున్నాం. కూలీ నాలి లేకపోతే రైతర్గం లేకపోతే ఏదో విధంగా పంటలు పండించి మన పిల్లలు చదివించుకుంటే ఉద్యోగాలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు రావడం, అంతా నిరుద్యోగం దేశంలో హైయెస్ట్ మన దగ్గరే, అంటే ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు మరి ఉరేసుకునే పరిస్థితి, పిల్లలు చదువు మానేసే పరిస్థితి, అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మీరందరూ రాజా వెళ్ళా ఉంటారు, పార్లకొండ రోడ్డు 2 కిలోమీటర్లు దాటాలంటే కనీసం 1/2 గంట, అవునా కాదా? అంటే ఎంతమంది చనిపోయారో తెలుసా రోడ్లో? 5 మంది చనిపోయారు. 100 నుంచి 150 మంది కాళ్ళు చేతులు విరిగాయి, అంటే పళ్ళు పడిపోయి, ఆటోలు పడిపోయాయి. అంటే ఈ ప్రభుత్వానికి మన మీద ఎక్కడా కూడా కనీసమైన గౌరవం కూడా లేదు. 2 కిలోమీటర్లు వేసుకోలేదు 5 సంవత్సరాలు. అంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేశాడు, ఒక్క పనిని చేశాడా? అలాగే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా నాలెడ్జ్ లేదు, అనుభవం లేదు, చదువు లేదు. అందుకోసం ఈరోజు ఎక్కడైతే కాలువలు ఉన్నాయో కాలువలు మెయింటెనెన్స్ డబ్బులు పెట్టడు, అలాగే రోడ్లు మెయింటెనెన్స్ పెట్టడు. మనం పేదవాళ్ళైనా పండుగ వచ్చిందంటే ప్రతి పెద్ద పండగకి మనం కనీసం 0 వేసుకుంటాం, ఇల్లు బాగు లేకపోతే ఇల్లు బాగు చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోడ్డు బాగు చేయలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.